తిరిగి వార్తలకు స్వాగతం. పెనుమంట మండలం నత్తారామేశ్వరంలో మార్చి 11న జరిగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏర్పాట్లపై చర్చించేందుకు మార్చి 1వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అధికారులు ఈ సమావేశంలో పాల్గొనాలని కోరారు. పెనుమంట మండలం జిత్తికిలో గల ఉమావాసుకి రవిసోమేశ్వర స్వామివారి ఆలయంలో గల సూర్యనారాయణ మూర్తికి మాఘపు ఆదివారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకం జరిపారు. సోమేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం సూర్య నమస్కారాలు నిర్వహించారు. వేమూరి వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ మాఘమాస మహిమ అమోఘమని అన్నారు. మాఘమాసం ఉదయం జరిపే స్నాన జప తపములు ఉత్తమమైనవని అన్నారు. ఆలయ ఈవో పిఆర్కేఎస్ఎస్ ప్రసాద్, సర్పంచ్ తమ్మంపూడి వీరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అర్చకులు ర్యాలీ వ్యాస శర్మ, రామకృష్ణ శర్మ, పవన్ కుమార్ శర్మ పాల్గొన్నారు. పెనుమంట్ర మండలం జిత్తిగల 11 kV ఫీడర్ మెయింటెనెన్స్ చేస్తున్న కారణంగా సోమవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు జిత్తిగ, రామేశ్వరం, మల్లెపూడి, ఎస్ఐపరు గ్రామాలకు కరెంటు సరఫరా నిలిపివేయబడుతుందని ఈఈకే ప్రకాశ్రావు తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. రెవెన్యూ శాఖ ప్రమోషన్లలో 75% విఆర్ఓలకు పదోన్నతులు కల్పించాలని గ్రామ రెవెన్యూ అధికారుల జిల్లా సదస్సు డిమాండ్ చేసింది. తాడపిలగడం ఎన్జిఓ హోంలో విఆర్ఓల జిల్లా సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ విఆర్ఓల విధుల్లో సమయపాలన ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. అలాగే విఆర్ఓలకు అన్యాయం చేసే ఇతర రెవెన్యూ సంఘాలతో కలవబోమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తొలుత ఇటీవల మృతి చెందిన విఆర్ఓ ఎం వెంకటేశ్వరరావు మృతికి సంతాపంగా 2 నిమిషాలు సభలో మౌనం పాటించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి మిర్యాల లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి షేక్ కమాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి, జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు, రాంబాబుతో పాటు పలు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం దగ్గర, అలాగే ఎవరైనా విఆర్ఓ చనిపోతే వాళ్ళ కుటుంబాలకి జూనియర్ రెసిడెంట్ కానీ లేకపోతే గైడ్ వాళ్ళు విఆర్ఓ కానీ ఇవ్వాలి. అలాగే వివిధ సమస్యలపై విఆర్ఓలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామస్థాయిలో బయోమెట్రిక్ విధానం కానీ, అలాగే ఆయుష్ విధానంలో కానీ, పనిమంతులతో కానీ గ్రేడ్ 2 విఆర్ఓలకి, ఎందుకంటే వారికి కూడా కొన్ని జిల్లాలు కొన్ని మండలాల్లో జీతాలు లేని పరిస్థితి ఉంది. ఆ గ్రేడ్ 2 విఆర్ఓలు కూడా గ్రేడ్ 1 గా చేసి వాళ్ళకు కూడా తీసుకెళ్ళిపించాలని చెప్పి మా యొక్క ముఖ్యమైన. టైలర్లకు గతంలో మాదిరిగా ఆదరణ పథకం ద్వారా పనిముట్లను ఉచితంగా అందించాలని రాష్ట్ర టైలర్స్ డే ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు ఆకాశం సత్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టైలర్స్ డే సందర్భంగా ఆదివారం ప్రకాశం మున్సిపల్ కాంప్లెక్స్ లో తాడేపిలగూడెం ఏరియా దర్జీ ఉత్తిదారుల సంఘ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న టైలరింగ్ రంగంలోకి వచ్చేందుకు యువత ఆసక్తి చూపడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టైలరింగ్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టి 10వ తరగతి అనంతరం వివిధ కళాశాలలో ఈ కోర్సును ఉచితంగా అందిస్తే టైలరింగ్ ద్వారా అనేక మంది ఉపాధి పొందుతున్నారని ఆయన సూచించారు. తొలుత కుట్టు మిషన్ ఆవిష్కర్త విలియమ్స్ హో విగ్రహానికి పూలమాల వేసి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు చింతకాయల సత్యనారాయణ, కోదాటి ముత్యాలరావు, ఎం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. గుంచనపల్లి గ్రామాన్ని తాడేపిలగూడెం మున్సిపాలిటీలో విలీనం చేయవద్దంటూ గ్రామస్తులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఆదివారం నిర్వహించిన ఈ ధర్నా వల్ల సుమారు 2 కిలోమీటర్ల మీటర్ ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపవద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు పంచాయతీ కావాలంటూ నినాదాలు ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే మున్సిపల్ పరిధిలో త్రాగునీటి సమస్య ఉందని, తమ గ్రామం విలీనమైతే తాగునీటి సమస్య మరింత తీవ్రమవుతుందని అన్నారు. అలాగే భవన నిర్మాణాలకు కూడా అనేక ఇబ్బందులు ఏర్పడతాయని వివరించారు. ఈ నేపథ్యంలో తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని కోరారు. ఈ కార్యక్రమ గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విద్యార్థులు చిన్నతనం నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని ప్రముఖ మనస్తత్వవేత్త చింత శ్యామ్ జాదుగర్ అన్నారు. ఆదివారం కొత్తపేట మండలం ఏనుగు మహల్లో శ్యామ్ మొబైల్ లైబ్రరీ ద్వారా విద్యార్థులకు పుస్తక పఠనం గురించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు నీతి కథలు, ప్రముఖుల జీవిత చరిత్ర పుస్తకాలు, జీవన నైపుణ్యాలు పుస్తకాలు చదివించి అనంతరం పట్టణంలో ప్రతిభ చూపిన వారికి పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ మోహిత్, ఎన్ఎస్ఎస్ సచివాలయ వాలంటీర్లు పాల్గొన్నారు.
రావులపాలెం మండలం ఈతకోట సత్యమతల్లి ఆలయంలో మాఘమాసం సందర్భంగా భక్తులు కుంకుమ పూజ నిర్వహించారు. ఆదివారం గ్రామానికి చెందిన భక్తులు కుటుంబంతో సహా వచ్చి అమ్మవారికి చలిమిండి వడపప్పు పానకాల కావిడితో నైవేద్యం సమర్పించి చీర రావిక గాజులతో మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సీనియర్ ఎస్టీయు కామ్రేడ్ ఎస్ఆర్ మునిసర్ ఆధ్వర్యంలో ముమ్మిడివరంలో జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వెంకట్రావు ముమ్మిడివరం ఎంఆర్సీ వద్ద ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. మార్చి 14న జరిగిన ఎన్నికల్లో ఎస్టీ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ గంధం నారాయణరావుని తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎస్టీయు ముందుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు జిల్లా అధ్యక్షులు బి వెంకట్రావు, మండల అధ్యక్షులు సిహెచ్ త్రిపతిరావు, ప్రధాన కార్యదర్శి పిటివి వర్మ, ఎం రాజశేఖర్, కోర తిరుమూర్తులు, ఎస్టీయు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ పర్యటన సందర్భం మీ అందరికీ మరి సార్ తెలియజేశారు. నిన్న రాజమండ్రి నుంచి మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి గారు, అలాగే గౌరవ ఎమ్మెల్సీ నరసింహారెడ్డి గారు కూడా ఈ జిల్లాలో మరి గంధం నారాయణరావు గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మరి వారి ప్రసారానికి రావడం జరిగింది. మరి 2 రోజుల నుంచి కూడా వివిధ హై స్కూళ్ళు, అలాగే కాలేజీలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్లు, ఐటీఐలు, అలాగే మరి మిగిలిన విద్యాసంస్థలన్నీ కూడా పర్యటించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మరి అన్ని పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ గంధం నారాయణరావు గారికి ఎక్కువ మరి అవకాశాలు ఉన్నటువంటి సందర్భం కూడా మిగిలిన సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ఎస్టీయు మరి ఆ గంధం నారాయణరావు గారిని బలపరుస్తున్నటువంటి సందర్భం, మరి ముఖ్యంగా మరి ఇది విద్యారంగ సమస్యలు చూసినట్లయితే ఇటీవల కాలంలో మరి ఎక్కువ యాప్ల గొడవ ఎక్కువైపోయింది. స్కూలు టీచింగ్ కంటే యాప్లకే ఎక్కువ సమయం కేటాయించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ 1వ వార్డు కౌన్సిలర్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాసంశెట్టి కనకదుర్గ రాజుపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో మార్చి 10వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఓటు వేసి తమను గెలిపించాలని గ్రామస్తులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. వీరు చేసే విన్యాసాలు మహావీరులను తలపిస్తాయి. కొన్ని విన్యాసాలు అయితే ఒళ్ళు జలపరింపజేస్తాయి. ప్రాణాలను సైతం పణంగా పెట్టి వీరు చేసే విన్యాసాలు పూట గడవడానికే. స్వతంత్ర భారతవనంలో ఇప్పటికీ వీరికి గుర్తింపు లేదు. మాసుడి కులానికి చెందిన వీరిని ఆదివాసులుగా పిలుస్తారు. పూర్వకాలం నుండి ఊరూరా తిరిగి విన్యాసాలు చేస్తూ, నాటకాలు వేస్తూ యాచన చేసుకోవడం వీరి వృత్తి. వీరు సంచార జీవులు, ఇప్పటికీ స్థిర నివాసాలు లేనివారు. ఆటలతో ఆకట్టుకుని ప్రజలిచ్చే బహుమతులు, విరాళాలతో పొట్ట నింపుకోవడం, అవి రాని రోజు పస్తులు ఉండడం వీరికి పరిపాటు అయింది. పూర్వకాలం వీరికి మంచి గుర్తింపు ఉండేది. ఈ విజ్ఞాన ప్రపంచంలో వీరిని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. సాహస కృత్యాల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. కొంతమంది అవయవాలు కోల్పోయే జీవచ్చవాలుగా జీవనం సాగిస్తున్నారు. సంచార జీవితం వల్ల వీరిలో అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువ. పిల్లల్ని కొద్ది గొప్ప చదివించినా ఈ పోటీ ప్రపంచంలో నిలబడి ఉద్యోగం సాధించడం పెను సవాలు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం లేకపోవడం వీరి జీవనానికి అద్దం పడుతోంది. పూర్వకాలం నుండి యాచకృతి చేసుకుంటూ గడుపుతున్న తమకు ఈ విన్యాసాలు వృత్తి తప్ప వేరే జీవనాధారం లేదని, తమను ప్రభుత్వం గుర్తించి తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా ముమ్మిడివరం గాడిలంక పంచాయతీ పరిధిలో మాస్టర్డీ రిజర్వేషన్ పోరాట సమితి సమావేశం ఆయనవిల్లి రామారావు అధ్యక్షుడు జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సూర్యారావు హాజరయ్యారు. తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే వరకు పోరాడతామని రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి వెంకటేష్ అన్నారు. సభాధ్యక్షులు ఆయనవిల్లి రామారావు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ పోరాట సమితి మస్టడీ రిజర్వేషన్ పోరాట సమితికి మద్దతు తెలుపుతూ అన్నగారిన అన్ని వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందేలాగా చేస్తామని అన్నారు. ఈ సమావేశానికి పశ్చిమ గోదావరి జిల్లా నుండి మేడే భాస్కర్రావు, తాళూరు ఆంజనేయులు, తూర్పుగోదావరి జిల్లా నుండి జిల్లా ప్రెసిడెంట్ తాళూరు విజయ్, పత్తి రాజుబాబు, పత్తి హనుమంతు, తాళూరి కుమార్, పత్తి ముసలయ్య, యేసు, పెద యేసు, సత్యనారాయణ, జోగిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట.
తనకంటె చిన్న వారిని ఆదరించడం ద్వారానే ఒక పెద్ద మనిషి గొప్పతనం తెలుస్తుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.